ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు అన్నారు. పోలవరం అంటేనే ఏపీకి వరం అన్నారు. కానీ ఇప్పుడు ఆ వరం ఎప్పుడు వస్తుంది అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాన్ని కంప్లీట్ చేయలేకపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, అయిపోద్దేమో, ఈ నెల అయిపోద్ది, వచ్చే నెల అయిపోద్ది, ఏడాదిలో అయిపోద్ది, ఐదేళ్ళు అయిపోద్ది అంటే ఆయన తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తా ఉంటే పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్లో కూడా కంప్లీట్ అవుతుందా అంటే అది డౌట్గానే ఉంది. కారణం ఏంటి అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రివర్స్ ట్రెండింగ్ పేరుతో చేసిన తప్పిదం, లేదంటే అప్పుడు కాంట్రాక్ట్ను మార్చేయడం, ఇవన్నీ వీళ్ళు చెబుతున్నది. అవి సాకుల నిజాల అనేది ఒకటి. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తవ్వదా నిజంగా ఈ ప్రభుత్వ హయాం కూడా, ఒక రకంగా జాతీయ ప్రాజెక్టు కేంద్రమే మొత్తం నడుపుతుందన్న, నిధులు పెరిగిపోయి బడ్జెట్ పెరిగిపోయి లెక్కలు మారిపోతూ ఉంటే ఇంకేంటి పరిస్థితి? దంశ మీద చర్చించే ప్రయత్నిద్దాం. సార్, 400 కోట్ల రూపాయలతో అయిపోయే ఆ డయాఫ్రమ్ వాళ్ళు 990 కోట్లు ఖర్చు పెట్టిన అవ్వదు, అది కూడా 4 సీజన్లు. ఆయన నేను చెప్పిన లెక్క 4 సీజన్లు అయితే కానీ పూర్తి చేయలేము అని అధికారులు చెప్పడం ఏంటి అంటే ఇంకా అవదా అంటే ఆ సమీక్షలో ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు బాబు గారు నిన్న? ఈ గవర్నమెంట్ పరమైనటువంటి ఫైల్ సిస్టమ్తో వచ్చిన దరిద్రం దానికి ఏ నిర్ణయము. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మేస్తులు ఇద్దరు కూడా, నాడు చంద్రబాబు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు, కాంట్రాక్ట్ మేస్త్రులు పైనుంచి తీసుకొని ఢిల్లీ నుంచి తీసుకొని కాంట్రాక్ట్. కానీ వీళ్ళేంటి ఓనర్ల కింద చెప్పుకుంటారు, దానివల్ల తలెత్తుతున్న సమస్య. కానీ ఓనర్ చేసి పని కూడా చేయట్లేదు కదా. అదే చెప్తుంది, ఓనర్ లాగా ఫీల్ అవుతా ప్రజలకి చెప్పించాలనే క్రమంలో లోపాలను ఎదురోళ్ల మీద నెపనలు వేసుకుంటున్నారు. అసలు పాయింట్ ఏమైపోయిందంటే ఇక్కడ పోలవరం అథారిటీ, ఇది నడిపించేది కేంద్రం, దానికి డబ్బులు ఇచ్చేటటువంటిది జలవనరుల శాఖ కేంద్రం, ఫైనల్ అథారిటీ కేంద్రం, రాష్ట్రాన్ని ఏముంది సూపర్వైజ్ చేసేటటువంటి బాధ్యత. కానీ మేమే కట్టిస్తున్నాం, మేమే కట్టిస్తున్నాం అని చెప్తారు. 10 పైసలతో సహా కేంద్రం ఇదే కదా, అక్కడే సమస్య వస్తుంది. దాంట్లో కాంట్రాక్టర్లు వీళ్ళని పెట్టి వీళ్ళేంటి కేంద్ర ప్రాజెక్టులోనే ఎవరికి వాళ్ళు తినాలనుకుంటున్నారు, తలెత్తిన సమస్య, దానివల్ల తలెత్తిన సమస్య. ఇంకోటి అర్జెంటుగా మెప్పు పొందేసేటటువంటి ప్రయత్నంలో జరిగిన లోపం ఇది. ఎవరు మెప్పు? ప్రజల మెప్పు? ప్రజల మెప్పు పొందడానికి 2019 ముందు ఏం జరిగింది, వాస్తవంగా పోలవరం నీళ్ళని పట్టిసీమలోకి షిఫ్ట్ చేయాలి ఈ అప్పుడు చేసిన ప్రయత్నం. అప్పటికే పట్టిసీమ అయిపోయింది. పట్టిసీమ అసలు పట్టిసీమ అంటే ఏంటి? ఎత్తిపోతలు, దాంట్లో నీళ్ళు ఇందులో పోయడం. అవును, అక్కడ ఒక లెవెల్ వస్తే గానీ అది ఎత్తిపోయడం కుదరదు. అవును, అంతవరకు చేశారు. మిగతా పోలవరం ప్రాజెక్టుకి వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఫస్ట్ ఇలా ఇదే టైప్లో పోలవరం ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఎట్లా? కాపర్ డ్యామ్ అంటే ఏంటి? కాపర్ అంటే అదే, కాపర్ కాదు, మట్టి కట్ట. మట్టి కట్ట వేసేసి పెద్ద ఎత్తున వేసేసి ఇది ఎట్లా షిఫ్ట్ చేసామో అది కూడా మిగతా కాలువలోకి షిఫ్ట్ చేసేస్తే పూర్వం కాలువలన్నీ పనులు అయిపోయినట్టే. అట్లా అనుకుని చెయ్యడం వలన తలెత్తినటువంటి అంశం. మట్టి కట్ట ఎంతసేపు ఉంటుంది వరద వచ్చినప్పుడు? మనం ఫస్ట్ వరదలు వచ్చినప్పుడు కృష్ణానది అయినా ఏదైనా చూడండి, కొట్టుకుపోయేది మట్టి కట్టలే తెగిపోతాయి. కట్ట దగ్గర ఎక్కడో చిన్న తేడా ఉంటుంది, మొత్తం కొట్టుకుపోతుంది. అట్లాగే అది కొట్టుకుపోయింది. అక్కడ కావాల్సింది ఏంటి, మట్టి కట్టతో పాటు మధ్యలో కాంక్రీట్, ఆ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ కూడా చిల్లులు పడింది దీనివల్ల. అది అంటే ఆ రోజున 2019లో వాస్తవంగా అది ప్రకృతి వైపరీత్యం, భారీ వరదలు రావటం, చరిత్రలోనే ఎన్నడూ లేనంత వరదలు రావటం, దాని ఇంపాక్ట్ అది కొట్టుకుపోయింది. అంతకుముందే పని అయిపోయేదా? 2014లో కాంట్రాక్టులు మార్చడం వలన 2 ఏళ్ళు పట్టింది. 2014లో కాంట్రాక్ట్ మార్చారు కదా, అప్పటిదాకా ట్రాన్స్ట్రాయ్, ట్రాన్స్ట్రాయ్ నుంచి దాన్ని నవయోగాకి మార్చడానికి 2 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారు స్వయంగా మహారాష్ట్ర వెళ్ళి మాట్లాడి నితిన్ గడ్కరీతో ఒప్పించి తీసుకోవడం కదా, దాదాపు 1.5-2 ఏళ్ళు పట్టింది. ఫస్ట్లో అసలు దాని గురించి ఆలోచించాల, మిగతా పనులన్నిటి మీద ఉన్నారు. ఫస్ట్ అయితే మండలాల్ని చేర్చేసుకున్నారు, ఇక ఆ పని మీద ఉన్నారు. కాంట్రాక్ట్ మార్చే ప్రక్రియ అంతా అయ్యి సెటరేట్ చేసి పనిచేయడం మిగిలినప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఎంత శరవేగంగా అందించినా వీళ్ళిద్దరి మధ్యన కాంట్రవర్సీ అట్లాగే ఉంది, ట్రాన్స్టైకిన్ వీళ్ళకి వివాదాలు, దానివల్ల చాలా రోజుల పాటు సాగదీత నడిచింది. అంతా సెటరేట్ అయ్యాక కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేలోపు ఈలోపు పట్టిసీమ పని పడింది. ఇక పోలవరం దగ్గరికి వచ్చేటప్పటికి వారం విజిట్ చేస్తున్నాం, అప్పటికి గేట్లు కూడా పూర్తి కాలేదు కదా. ఇప్పుడున్నటువంటి గేట్లన్నీ జగన్ వచ్చాక పెట్టినాయి.
అంతకు ముందు అవి రెండు కాపర్ డ్యాము, తర్వాత ఇది స్పిల్వేది అని దాని వరకే నడిచింది. దాని తర్వాత ఇదంతా జరగడానికి గేట్లు అదంతా ప్రక్రియ వీళ్ళు వచ్చాక జరిగింది. మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే పవర్ ప్లాంట్ ఇష్యూ వివాదంగా నడిచింది. అట్లాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పునరావాసం అసలు సమస్య. పునరావాసం తేలకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇప్పటికి కూడా అదే అసలు సమస్య నన్ను అడిగితే. ఎందుకు లేట్ అయింది? ఆ రోజున చంద్రబాబు గారు కట్టేయచ్చు, కానీ 55,000 కోట్లు అడిగారు. అంతకుముందు పునరావాసానికి 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే 3 రెట్లు పెరిగిందా లెక్క ప్రకారం 9,000 కోట్లు అవ్వాలి, కానీ 33,000 కోట్లు అయింది. అట్లట్లాగా అయింది అని అడిగితే 50,000 మంది నిర్వాసితులు పెరిగారు అని చెప్పారు. అదెందుకు అయ్యింది అంటే అక్కడ ముంపు ఏమన్నా పెరిగిందా? లేదు. ముంపు పెరగకుండా ముంపు ప్రాంత బాధితులు ఎట్లా పెరుగుతారు అన్నప్పుడు బయటపడినటువంటి అంశం ఏంటి? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు అక్కడికి మార్పించుకుని అక్కడ ఇది చేస్తున్నారని తెలియదు. పరిహారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కాలవలు, పోరంబోకులు ఇవన్నీ కూడా పట్టాలు పొందేశారు పరిహారం అన్నట్టు. అప్పుడే కదా ఏటీఎం అని మాట్లాడింది నరేంద్ర మోడీ. అక్కడ ఆ లాస్ట్ 1 ఇయర్ ఆగిపోయింది. అక్కడ ముందుకి పోలా వెనక్కి పోలా. అప్పుడే ఏటీఎం అని ఆయన 25,000 కోట్లు తినడానికి ఎలక్షన్ ఖర్చు అంతా దాని మీద సంపాదించుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి, అటు కేంద్ర ప్రభుత్వం ఇట్లా నాటకం ఆడుతుందని చెప్పి చంద్రబాబు, ఈ గొడవల మధ్యన లాస్ట్ ఇయర్ ఆగిపోయింది. అంటే సరిగ్గా పని జరిగింది 2 ఏళ్ళు అప్పుడు, అది ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమైంది? అప్పుడే కనుక ఆ గొడవ లేకుండా ఉంటే ఎందుకు ఇవ్వలేదు? అది పూర్తి చేయలేదు ఆ కన్స్ట్రక్షన్. ఇప్పుడు జగన్ వచ్చాక 1 ఇయర్లోనే అది పూర్తయింది. ఏది ఆ గేట్లు పెట్టడం, మిగతాది ఎందుకు పూర్తి కాలేదంటే పరిహారమే. పరిహారం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం వీళ్ళే పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పరిహారం. నిర్వాసితుల పరిహారం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కానీ కేంద్రాన్ని కాదు. కానీ అప్పట్లో ఏమన్నారంటే 3,000 కోట్లు అని వెంకయ్య నాయుడు గారు ఉండి గడ్కరీతో మాట్లాడి, ఓ 3,000 కోట్లే కదా, అది కూడా ఇచ్చేస్తే 10 పైసలతో సామాన్య. వాస్తవంగా అంటే 90% సెంట్రల్ పెట్టుకోవాలి, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కేంద్ర ప్రాజెక్టులకి. అంటే కాంపెన్సేషన్ కేంద్రం ఇవ్వదా? ఇవ్వదు. ఎప్పుడు కూడా కాంపెన్సేషన్ అనేది రాష్ట్రాలకి ఇచ్చిందన్నారు దీనికి. లేదు, అదే ఇప్పుడు ఇస్తానంది కేంద్రం, ఇచ్చేసింది కొంత అమౌంట్, 20% మందికి ఏమి ఇచ్చారు. అది అంతకు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది రాజశేఖర టైంలో కూడా, అట్లాగే చేసుకొచ్చారు. దాని వల్ల ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి పరిహారం పెద్ద సమస్య అయికొచ్చింది. ఇప్పుడు 33,000 కోట్లు ఇవ్వాలి, దాన్ని వాళ్ళు ఏమంటారు, దఫల వారీగా చేద్దామంటారు. ఇప్పుడు దఫల వారీ అనేది కూడా అందులో ఒక సాకే. ఒకేసారి అందరికి పరిహారం ఇచ్చేస్తే గొడవ ఉండదు, అయిపోద్ది క్లియర్. ఇప్పుడు దఫల వారీ అంటే 33,000 కోట్లు. ఇప్పుడైతే ఈ లెక్కన ఇప్పుడు 50,000 కోట్లు అవుతుంది అని తెలియదు. రోజులు పెరిగినాయి కదా, రేట్లు పెరిగినాయి అంటారు, ఇష్యూ పెరిగింది అంటారు, ఎట్లా ఇస్తారు అది? ఇంకోటి డబ్బులు తీసుకున్న వాళ్ళు వెళ్ళాల, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే జగన్కి దెబ్బ కొట్టింది పోలవరంలో. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమి కొత్త ప్లేస్ నచ్చలా, ఇక్కడే ఉండిపోయారు, సదుపాయం బాగాలేదంటారు. వీళ్ళు అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, కొత్త ప్లేస్ తీసుకున్నారు, పాతది వాడుకుంటున్నారు. ఇటు కొత్త వాళ్ళది రాలేదు. ఒక నిర్వాసిత ఎప్పుడైనా సరే పెద్ద ప్రాజెక్టులో సిస్టమేటిక్ నడిచి రావద్దు, రాజకీయాలే చేసుకుంటారు. వాడి వల్ల అయితే వీడు, వీడి వల్ల వాడు అనేటువంటి కోణమే నడుస్తుంది. ఇప్పుడు ఆ సమస్యకి రాజకీయమే తప్పింది, ఇంకేం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేయాలి. అదే కదా ఇప్పుడు ఆ కాపర్ డ్యాము మళ్ళీ కట్టుకోవాలి. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు 3 చోట్ల బెజ్జం పడింది, 3 చోట్ల ఇప్పుడు ఏం చేయాలా అనే దాని మీద సెంట్రల్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఏంటది, అంతవరకు ప్యాచ్ వర్క్ చేయాలా, అంటే ఇట్లా బెజ్జం పడింది, ఈ బెజ్జాన్ని ఇట్లా వదిలేయడానికి కుదరదు, దీనికి ఇట్లా చుట్టూ గోడ కట్టడం, అంటే దాన్ని అట్లాగే కాకుండా దాన్ని అట్లాగే పూడ్చడం కుదరదు, కాబట్టి దానికి ఇట్లాగా ట్రయాంగిల్ టైప్లో గోడ కట్టేయడం, ఇట్లా 3 చోట్ల చెయ్యాలా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ శాంతం గోడ కొట్టేసి మళ్ళీ మొదటి ఇప్పుడు దానికే నేను చెప్పే 900 కోట్లు ఎంత అవుతుందని, మొత్తం చేయాలంటే 950 కోట్ల దాకా అవుతుంది. ఇట్లా ప్యాచ్ వర్క్ చేయాలంటే 480 కోట్లు అవుతుంది. అది మళ్ళీ ఇది కూడా వీళ్ళు ఇష్టం లేదు, అది కూడా పోలవరం అదాటి మళ్ళీ సెంట్రల్ వాళ్ళతో మాట్లాడాలి, సెంట్రల్ జలవనరుల శాఖతో మాట్లాడాలి, జలవనరుల శాఖ నిపుణులు మాట్లాడాలి.
రాజకీయంగా ఊ అంటారు వీళ్ళు, కానీ అది టెక్నికల్ ప్రాబ్లం. తేడా వచ్చిందంటే ఇప్పుడు దాకా తయారైపు, ఈ దఫా అట్లా ఇష్టం వచ్చినట్టు ఇవ్వరు, మీరు కానీ ఇచ్చేసుకోండి పర్లేదని. ఇంద్రసార్ నవయోగ మెగా వీళ్ళు చివరికి పోయిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా చేయగలిగారా? వాళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకొకరికి చెప్తారు ఇది ఎట్ట చేశారు అట్ట చేశారంటారు. ఈ దఫా ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది, ఎందుకంటే 16,000 కోట్లు చేసి ఎటు కాకుండా పోయింది అది ప్రాజెక్ట్. 16,000 కోట్లు నీళ్లల్లో పోసిన పన్నీర్ అయింది. 16,500 కోట్లు నీళ్లల్లో పారపోసాం మనం ఏమీ కాకుండా. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి అంటే ఆషామాషిగా టోటల్ ఇప్పుడు ఇది పెరిగిన తర్వాత 55,000 కోట్ల బడ్జెట్ అంచనా పోలవరం. ఇప్పుడు అదే అంచనా ఉంటుందా, మళ్ళీ పెరుగుతుంది? ఇంకా చాలా పెరగచ్చు. అంటే మరి దానికి అప్పుడు కేంద్రం ఎలా ఇస్తుంది? ఇప్పుడు దాన్నే ఇవ్వట్లేదు అని కదా మొదటి ఇచ్చిన డిపిఆర్ కి, దీనికి కంప్లీట్ గా మారిపోయింది. చాలా పెద్ద సమస్య. దీంట్లో రాజకీయం సంపాదించుకోవాలన్న ఆలోచనలు చుట్టూ వచ్చింది దరిద్రం. వాస్తవంగా అది రాజశేఖర డయాంలో 500 కోట్లు, 500 కోట్ల నుంచి 5,000 కోట్లు తీసుకెళ్ళాడు. 5,000 కోట్ల నుంచి దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి టైంకి, అంటే రోసయ్య టైంకి 8,000 కోట్లు అనుకున్నారు అనుకున్నారు కానీ బడ్జెట్ ఏమి ఇవ్వలా, ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి పేరు వస్తుందని కేంద్రం ఫీల్ అవుతున్నది కాబట్టి కాంగ్రెస్. రోషయ్య దాని జోలికి పోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక మళ్ళీ దానికి ఏం చేశాడంటే, ఈ అప్పుడు రాష్ట్రం విడిపోతుంది కదా, ఆ టైంలో అందరిని సంతృప్తిపరచడానికి పదవులు ఇచ్చుకొచ్చింది కేంద్రం. చాలా మందికి మంత్రులు ఇచ్చింది కేంద్ర మంత్రులు, కావూరి ఇప్పుడు బోల్డ్ అంతమంది బృందశ్రీలు అందరు మంత్రులు అయినప్పుడు ఆ టైంలో అలా మంత్రికి అవకాశం దొరకనటువంటి ఆంధ్ర ఎంపీ అయినటువంటి రాయపాటికి ట్రాన్స్ట్రై ఇది ఇచ్చారు, తద్వారా కాంపెన్సేట్ చేయడం అంతవరకు నడిచింది. దానికి అప్పు కూడా ఇచ్చారు తీసుకోమని, అట్లాగా నడిచింది. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో దాన్ని బడ్జెట్ ఎంతకు వేయించారు, 16,000 కోట్లు చేశారు ఏకంగా. 16,000 కోట్ల బడ్జెట్ హైయెస్ట్. చంద్రబాబు నాయుడు వచ్చాక దాన్ని ట్రాన్స్ట్రాయ్ నుంచి తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలంటే రీజన్ ఏంటి, ట్రాన్స్ట్రాయ్ కంటే నవయోగ ఎక్స్పీరియన్స్డా అంటే కాదు. అప్పుడు దానికి ఏంటి, అంతకంటే తక్కువకి ఇస్తామని 14,000 కోట్లకు తగ్గించారు. అంతవరకు ఆ కారణంగా ఓకే చేశారు. వీళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి పని చేసుకుంటారు అన్నటువంటి రూట్లో తీరా చూస్తే మళ్ళీ ట్రాన్స్ట్రా ఎక్విప్మెంట్తో పోయి నవయోగాది వచ్చింది. వాళ్ళకి ఈలోపు వచ్చేటప్పటికి దాన్ని 8 నెలలు తిరక్కముందే 55,000 కోట్లకి రీషెడ్యూల్ చేశారు. అప్పుడు కూడా ఏదో వివాదం వచ్చింది, టెండర్లు పిలవకుండా సింగిల్గా ఇచ్చేసారు వీళ్ళకి నవయోగకి, అప్పుడు ఏదో గొడవ జరిగింది. అదే కదా అనేది వైసీపీ ప్రతిపక్షంలో ఒకసారి గొడవ అదే, దాన్ని అంతవరకు అది జరిగింది, 55,000 కోట్లు చేశారు. దాన్ని తప్పని అది 25,000 కోట్లు తినడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక తను మెగా వాళ్ళకి ఇచ్చాడు మళ్ళీ కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్ మళ్ళీ తను మారిపించాడు. మారిపించి దానికి బడ్జెట్ మాత్రం, బడ్జెట్ ఏం చేశాడు ఎందుకు అన్నాడు, అంతకుముందు చంద్రబాబు గారు 16 నుంచి 14 చేసినట్టు ఈయన 55 నుంచి 54,200 కోట్లు 800 కోట్లు డిస్కౌంట్ ఇచ్చాడు ఈయన. ఇది ఇంతవరకు జరిగిన సీన్. ఇప్పుడు దాంట్లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇవాల్టి రేట్ల ప్రకారం చూస్తే 65,000 కోట్లు 70,000 కోట్లు అవుతుంది. కాంపెన్సేషన్ 33,000 కోట్లు ఎంత అవుతుందో తెలియదు. ఇప్పుడు అంత కేంద్రం భరిస్తుందా లేదో తెలియదు. జాతీయ హోదా ప్రాజెక్ట్ కేంద్రం భరించాలి. కానీ ఇక్కడ కామన్ గా జరుగుతుంది ఏంటంటే, పోలవరం విషయంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఏజెన్సీలు మార్చేస్తున్నారు, కాంట్రాక్ట్లు మార్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అడిషనల్ గా చేసింది ఏంటంటే, రివర్స్ టెండరింగ్ ఒకటి, ఏజెన్సీని మార్చేయడం ఒకటి. ఇదే పోలవరానికి పెద్ద శాపం అవుతుందా? ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఏజెన్సీని మార్చి తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొత్త వాళ్ళకో పాత వాళ్ళకో మళ్ళీ అప్పచెప్తుందా? చెప్తే ఇంకేంటి పరిస్థితి చూడాలి. అదే మెగా వాళ్లతోనే కంటిన్యూ చేస్తారా? మెగా వాళ్లతో తెలుగుదేశానికి కూడా కష్టమేం లేదు. వాళ్ళు ఎవరికి ఏ ప్యాకేజీలు ఇవ్వాలో ఇచ్చేస్తారు. వాళ్ళు ఇదివరకు పట్టిసీఎం కట్టింది వాళ్లే కదా, కాబట్టి మెగాని వ్యతిరేకించాల్సిన అవసరం ఉండదు మేబీ. కాకపోతే సమస్య ఏంటంటే, కేంద్రం నుంచి నిధులు రప్పించుకురావడం. ఇప్పుడు ఆ కేంద్రం వాళ్ళు ఆ డిజైన్లోకే చేయాలి, చేసి లైన్లోకి తీసుకురావాలి, అమల్లోకి తీసుకురావాలి. ఎంత తతంగం ఉంది ఇది, అందులో ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి చాలా తతంగం ఉంటుంది దీనికి. ముందు అసలు ఎక్కడెక్కడ లోపం ఉంది కనుక్కోవడానికి 2 ఏళ్ళు పట్టింది, హైడ్రాలిక్ ఇవన్నీ తీసుకొచ్చి చేయడం అన్నట్టు, కాబట్టి చాలా తతంగం ఉంది. బాబు గారు డైరెక్ట్ గా ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే, డయాఫ్రామ్ వాల్ కట్టడానికి 4 సీఎంజీలను పడుతుంది అని అధికారులు చెప్పారని చెప్పడం అంటే, ఇంకెప్పట్లో పోలవరం పూర్తవుతుంది, ఇంక మనం పోలవరం దూరం అవుతుంది ఎవరు వచ్చినా అధికారంలోకి ఈ 5 ఏళ్లలో, రేపు 2029 కూడా అవుతుందనా అవదనా? 2 ఆస్పెక్ట్లు అనుకోవచ్చు. ఒకటి,
ఆత్రపడబాకండి, కొంచెం టైం తీసుకుంటుందని మనల్ని సైకలాజికల్గా సిద్ధం చేసి 2029 కల్లా పూర్తి చేసి, ఇదిగో నేనే పూర్తి చేశాను, అవ్వదు అనుకున్న దాన్ని చేశానని చెప్పండి. అలా చేస్తే హ్యాపీ హ్యాపీ అది కావాలని కూడా కోరుకుందాం. రెండవ కోణం ఇక కాదని చెప్పడం, దీనికి ఫెయిల్యూర్ జగన్ జగన్ అని చెప్పడం. అది ఎందుకంటే గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం 2015లోనో పంతొమ్మిదిలోనో 20లో 20 21లో అంతకుముందు అనిల్ యాదవ్ వీళ్ళు తిరగటం ఇదంతా అయిపోయింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చాడు పోలవరం గతంలో ఎట్లుండేది, దాని తర్వాత ఈ కాపర్ డ్యామ్కి ఎట్లాంటి తప్పు చేశారు, దానివల్ల ఎట్ట కొట్టుకుపోయింది, దాన్ని ఇలాంటి వ్యక్త అసలు రాజకీయాల్లో ఉండదగ్గ మనిషి ఇతను తన స్వార్థం కోసం అంటే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సేమ్ మాటలు చంద్రబాబు రిపీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద, అంతే సేమ్. కాబట్టి ఇది ఎవరికి వాళ్లే రాజకీయం, అసలు వాస్తవం చెప్పాలి కేంద్రం, అప్పుడు చెప్పదు ఇప్పుడు చెప్పదు అది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా పోలవరాన్ని వాడేసుకుంటున్నాయి, అంతే ఎవరికి వాళ్ళు దోష అని చెప్పడానికి. రైట్, చూద్దాం. మొత్తానికి పోలవరం అయితే ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం, జీవనాడి ఆంధ్ర జీవనాడి, కానీ దాన్ని పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయా? గత ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అనుకుంటే, ఒకప్పుడు బాబు గారి ప్రభుత్వం, తర్వాత జగన్ గారి ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు బాబు గారి ప్రభుత్వం ఫెయిల్ అవుద్దా సక్సెస్ అవుద్దా 29లో పైన కట్టి చూపిస్తారా? ఏంటి 4 సీజన్ల వెనక కదా డయాఫ్రామ్ వాళ్ళకి 900 కోట్ల పైగా ఖర్చు అంటే మరి కేంద్రం ఇస్తుందా లేదా? ఇవన్నీ పెద్ద సందేహాలు. ఏం జరుగుతుందో చూద్దాం.